ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2022 సంవత్సరం ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ అలాగే గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అలాగే వాటిలో ఉన్న రెగ్యులర్ మరియు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ మొత్తం ఎన్ని అనేసి ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్స్లో పిన్ చేశాను, మీరు దానికి లాగిన్ అయితే మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. గత వీడియోలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ గురించి చెప్పాను, అందులో కొన్ని గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అనేది మిస్ అయింది కాబట్టి వాళ్ళకి కరెక్ట్ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో ఇస్తాను కాబట్టి ఎవరు వరి అవ్వద్దు. నా యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో కొన్ని మిస్టేక్స్ ఏమన్నా 90% కరెక్ట్, ఒక 10% ఎక్కడన్నా మిస్టేక్ ఉండొచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క ఏపీపీసెట్ 2022కి సంబంధించిన ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క యూనివర్సిటీస్ ఏంటంటే మొత్తం 11 యూనివర్సిటీస్ మనకి ఆఫర్ చేసింది ఈ యొక్క కోర్సు. అలాగే 12 గవర్నమెంట్ కాలేజెస్ అనేవి మనకి ఈ యొక్క కోర్సు అనేది అందజేస్తున్నాయి. మొత్తం మనకి 712 ఈ యొక్క సీట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ యూనివర్సిటీస్ అనేవి చూద్దాం. విక్రమ్ సింపుర్ యూనివర్సిటీ, ఆదికవి నన్న యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, యోగవేమన యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే ఈ యొక్క ఆదికవి నాన్న యూనివర్సిటీకి క్యాంపస్ అనేది సబ్ క్యాంపస్ అనేది ఉంది తాడేపల్లిగూడెంలో. ఆ యొక్క సబ్ క్యాంపస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంచడం జరిగింది. మొత్తం మనకి ఇక్కడ 11 యూనివర్సిటీస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే 12 గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏ కాలేజీకి ఏ యూనివర్సిటీకి ఎన్ని సీట్లు ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఈ యొక్క ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన విక్రమ్ సింపుర్ యూనివర్సిటీలో 30 రెగ్యులర్, 10 సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి, మొత్తం 40 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆదికవి నన్న యూనివర్సిటీ ఏకేఎన్యూలో 30 సీట్లు రెగ్యులర్గా ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీలో 30 సీట్స్ రెగ్యులర్, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ 30 ఉన్నాయి, మొత్తం 60 సీట్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మాత్రం చాలా హైలైట్గా ఉన్నాయి. అలాగే యోగవేమన యూనివర్సిటీ వచ్చేసి 40 సీట్లు రెగ్యులర్, అలాగే 40 సీట్లు వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. ఇది కూడా హైయెస్ట్ సీట్స్, 80 సీట్స్ అనేవి మనకి ఇక్కడ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి మెన్షన్ చేశారు కాబట్టి ఇది వెరీ గుడ్ పికప్ అని నేను చెప్పుకుంటాను. సో కృష్ణా యూనివర్సిటీలో 36 సీట్లు ఉన్నాయి రెగ్యులర్లో, అంబేద్కర్ యూనివర్సిటీలో 24 రెగ్యులర్, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్లో 6 ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 12 రెగ్యులర్లో ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో రెగ్యులర్లో 15, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్లో 25 సీట్లు, మొత్తం 40 సీట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 8 సీట్లు రెగ్యులర్, అలాగే 4 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్, మొత్తం మనకి 12 సీట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో రెగ్యులర్లో 12 ఉన్నాయి, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్లో 12 ఉన్నాయి. ఈ యొక్క ఆదికవి నన్నయ్య క్యాంపస్ సబ్ క్యాంపస్ ఏదైతే ఉందో దాంట్లో 30 సీట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో యూనివర్సిటీకి సంబంధించిన ఇవి, వీటన్నిటికీ ప్రతి 30 ఉంటే 3 సీట్లు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. 10% కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. సో ఇక్కడ 60 సీట్లు ఉంటే 6 ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేస్తారు, అలాగే 80 సీట్లు ఉంటే 8 ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేస్తారు కాబట్టి గమనించాలి. ఇక్కడ చూద్దాం, ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి డాక్టర్ విఎస్ కృష్ణ గౌడ్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం, దీంట్లో 33 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఈస్ట్ గోదావరి తునుయిలో ఉంది, ఇది దీంట్లో మౌనకి 30 సీట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. శ్రీ విఎస్ఎస్ఎస్ గౌడ్ డిగ్రీ కాలేజ్ నెల్లూరులో మనకి 30 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి. అలాగే కేఆర్యు డాక్టర్ ఎంఆర్ఏఆర్ కాలేజ్, ఇది కూడా కృష్ణా యూనివర్సిటీకి సబ్ క్యాంపస్ అమ్మ, సో దీంట్లో మనకి 36 సీట్లు అనేవి అవైలబుల్గా ఉంచారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ విజయనగరం, దీంట్లో వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్లో 30 సీట్స్ ఉన్నాయి. అలాగే గౌడ్ డిగ్రీ కాలేజ్ చోడవరం విశాఖపట్నం డిస్టిక్, దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్లో 30 సీట్లు ఉన్నాయి. అలాగే గౌడ్ డిగ్రీ కాలేజ్ సాలూరు విజయనగరం, ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్లో 40 ఉన్నాయి. అలాగే శ్రీ ఏఎస్ఎన్ఎం గౌడ్ కాలేజ్, ఇది వచ్చేసి పాలకొల్లు వెస్ట్ గోదావరి, దీంట్లో 30 సీట్లు ఉన్నాయి. పిఆర్ గౌడ్ డిగ్రీ కాలేజ్ కాకినాడ, దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్లో మనకి 30 ఉన్నాయి. అలాగే ఎస్సీఐఎం గౌడ్ డిగ్రీ కాలేజ్ పీజీ, ఇది వెస్ట్ గోదావరి తణుకులో ఉంది, దీంట్లో 30 సీట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. గౌట్ డిగ్రీ కాలేజ్ అరకు విశాఖపట్నంలో ఉంది, దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్లో 30 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రి, దీంట్లో 36 సీట్లు ఉన్నాయి. మొత్తం మనకి 11 యూనివర్సిటీస్, అలాగే 12 గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీటి మొత్తం మీద కలిపితే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి 714 సీట్లు అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. సో ఇది యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం మనకి స్టేట్ వైడ్ 714 ఈ యొక్క సీట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇది ఈ యొక్క వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సజెస్ట్ చేయండి.
నా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఎక్కువగా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా నీడ్బుల్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం చూస్తారు కాబట్టి మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నాతో పాటు మీరు కూడా ఉండండి, కలిసి మనందరం నలుగురికి సహాయం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.